ప్రారంభించిన కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ సభకు హాజరు కానున్నారు. దీంతో జన సమీకరణలో గులాబీ శ్రేణులు తలమునకలయ్యాయి. టీఆర్ఎస్ బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లా కేంద్రం ముస్తాబైంది. సీఎం కేసీఆర్ సభ కోసం నగరంలోని ప్రభుత్వ గిరిరాజు కళాశాల మైదానం గులాబీమయమైంది. లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 30,000 మంది చొప్పున 2,00,000 జన సమీకరణకు పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్తో పాటు సీనియర్ నేతలంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జన సమీకరణ కోసం ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా వ్యవహరించగా గ్రామాల వారీగా సీనియర్ పార్టీ నేతలను బాధ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో పగడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీఎం రాక కోసం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్కు చేరుకోగానే ఎంపీ కవిత ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. బహిరంగ సభ తర్వాత హైదరాబాద్కు బయలుదేరతారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి సభాస్థలిలో ఏర్పాట్లను ఎంపీ కవిత సోమవారం పరిశీలించారు. సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరవుతారని ఆమె తెలిపారు. ఓట్ల రాజకీయాల కోసం జాతీయ పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయో ప్రజలకు కేసీఆర్ వివరిస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆత్మరక్షణలో పడిందా, లేక ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ లేనందువల్ల ఆనందిస్తుందా? ఉత్తరప్రదేశ్లో ముక్కోణపు పోటీ దాదాపు ఖరారైంది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో ముక్కోణపు పోటీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయం మీద రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద